ఎస్ పటాపి గారు, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు, ఒకసారి లైవ్ లో చూద్దాం. ఓటు కట్టుబెట్టి పోలవరం పూర్తి చేయడమే కాదు, రాష్ట్రంలో అన్ని నదులన్నీ కూడా పూర్తి చేసి, అన్ని కాలువలు పూర్తి చేసి, ప్రాజెక్టులు పూర్తి చేసి ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వాలనుకున్నాం. ఇప్పుడు ముఖ్యమంత్రి చేసిన సక్సెస్ఫుల్ గా ఒక పని చేశాడు. రాయలసీమ ద్రోహిగా, రాష్ట్ర ద్రోహిగా మిగిలిపోతాడు. నేను అడుగుతున్న అసెంబ్లీలో ఒకసారి చర్చ వచ్చింది, గోదావరి నీళ్లు తెలంగాణ గడ్డపైన తీసుకొచ్చి శ్రీశైలంలో వేస్తామన్నది అంటే, నేను ఆ రోజు ఒక్క మాట మాట్లాడాను, జగన్ రెడ్డి గారు మీరు కొత్త, అనుభవం లేదు, నా అనుభవం అంత లేదు మీ వయస్సు, మీకేం తెలుసు, మీకు అనుభవం లేనప్పుడు నేర్చుకో. నేను చెప్తున్నా ఎన్టీ రామారావు గారి పీరియడ్లో నలుగురు ముఖ్యమంత్రులు ప్రధానమంత్రి కూర్చొని తెలుగు గంగా ప్రాజెక్టులు ప్రారంభించారు. ఎన్టీఆర్ ఒకే మాట చెప్పాడు, అండర్ గ్రౌండ్ పైపు వేసిపోతా ఉంటే అది నేను ఆమోదించను, నా రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది, రాయలసీమకు నీళ్లు ఇవ్వాలి కాబట్టి ఓపెన్ కాలువే కావాలని పట్టుబట్టి తెలుగు గంగా రాయలసీమలో ఓపెన్ కాలువ తీసుకొచ్చిన ఘనత మహానుభావుడు ఎన్టీ రామారావు గారికి దక్కింది. అక్కడి నుంచే రాయలసీమలో ఆశలు పెరిగాయి, ఆ నీళ్లు ఇచ్చాడు. అయితే ఇప్పటికి కూడా చెప్పాను నేను ఆ రోజు, ఇప్పటికి కూడా తమిళనాడుకు 15 టీఎంసీ నీళ్లు వెళ్ళాలా, ఎప్పుడు కూడా 1-2 టీఎంసీ నీళ్లు కూడా పోలేదు. దానికి కారణం ఆంధ్రలో పోనీరు ఇక్కడ అయి మిగిలితేనే అక్కడే పోతాయని చెప్పారు. అది ఒక ఎగ్జాంపుల్ చెప్పి, ఈరోజు మీరు కేసీఆర్ బాగుండొచ్చు కానీ రెండు రాష్ట్రాలు మనం అక్కడ పెట్టుబడి పెట్టి ఆ నీళ్లు రాకపోతే మనం నష్టపోతాం, జాగ్రత్తగా ఉండమని కూడా హెచ్చరించాను. నీకేం తెలుసు, నేను చాలా తెలివైన వాడిని, మేమిద్దరం బాగా ఫ్రెండ్స్గా ఉన్నామని అడ్డం మాట్లాడి వెళ్ళాడు. ఏమైంది తమ్ముడు, తెచ్చాడా శ్రీశైలం నీళ్లు వచ్చాయా? ఎలా వచ్చింది ఏంటంటే, ఏదో కొండ నాలుగు మందేసి ఉండే నాలుగు ఊడిపోయింది. ఏం చేశాడు ఈ పెద్ద మనిషి, ముచ్చు మరి నేనే నిర్మాణం చేశాను. రాయలసీమకు నీళ్లు కావాలంటే శ్రీశైలంలో ఎక్కడ అందరికంటే కూడా కింది వరకు తీసుకుపోయి లిఫ్ట్ చేసి ఆ నీళ్లు ఇచ్చే అవకాశం ఉంది. అలాంటి ప్రాజెక్ట్ శ్రీకారం చుట్టాం, పట్టసీమ పూర్తి చేశాం. ఈ రెండు పూర్తి అయిన తర్వాత మనంగా నదుల అనుసంధానం చేస్తే మనకచర్ల వరకు తీసుకుపోగలిగితే ఇంకే రాష్ట్రానికి ఎప్పుడు కూడా ఈ డ్రౌట్ అనే మాట, కరువు అనే మాట లేకుండా చేయాలనుకున్నాం. మీరేం చేశారు రాజకీయం కోసం ప్రజల్ని మోసం చేయడానికి, నేరుగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టాం. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి తెలంగాణ ప్రభుత్వం ట్రిబ్యునల్ వేశారు. ట్రిబ్యునల్ పోయిన తర్వాత మీకు ఫైన్ వేశారు, అది నిలిపేయమన్నారు, నిలిపేశావు. అక్కడ గొడవ పెట్టుకొని మొత్తం శ్రీశైలంలో ఉండే నీళ్లన్నీ కూడా మీరు వాడడం, వాళ్ళు వాడి గొడవపడి కడాన మీరేం చేశారు, కేంద్ర ప్రభుత్వానికి గోదావరి కృష్ణా నదులు పూర్తిగా తీసుకోమని పిల్ల కాలువలతో కూడా సర్వ హక్కుల్ని సెంట్రల్ గవర్నమెంట్కి ఇచ్చారు. తమ్ముళ్ళు మీ ఊర్లో ఒక కాలువ తవ్వాలన్న కేంద్ర పర్మిషన్ కావాలి. ఇది జగన్ రెడ్డి చేసిన మూర్ఖత్వ చర్య. నేను ఒకటే చెప్తున్నా, మన రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందంటే, ద్రోహం చేశాడంటే, రైతు ద్రోహి ఎవరన్నా ఉన్నారంటే ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మరొకసారి గట్టిగా చెప్తున్నా. తెలియక చేసిన తెలిసి చేసిన తప్పు తప్పి ఇంకా మన జీవితంలో మనం చాలా ఇబ్బందులు పడతాం. ఆ రోజు మనం వదిలేటండి, ఎరికి మనమా నేనెక్కడండి, మనం నీరు అనేది చాలా సున్నితమైన విషయం,
ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే నీటి కోసరం గ్రామాలు గ్రామాలు యుద్ధాలు చేసుకుంటాయి, రాష్ట్రాలు రాష్ట్రాలు పోరాడతాయి, దేశాలు దేశాలు కూడా యుద్ధం చేసుకునే సందర్భాలు ఉన్నాయి. నేను ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు కృష్ణా జిల్లాకు నీళ్లు తేవాలని లెఫ్ట్ కెనాల్ ద్వారా నాగార్జునసాగర్ ద్వారా నీళ్లు రావాలంటే ఎస్. వెల్కమ్ బ్యాక్ టు మాన స్పెషల్ డిబేట్.